నమస్తే, వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందు హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. 11,062 పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రవాణా వ్యవస్థను మెరుగుపరిచాం. కేంద్రంలో బీజేపీని మరోసారి గెలిపించండి. నిజామాబాద్లో విజయ సంకల్పయాత్ర ముగింపు సందర్భంగా పాత కలెక్టరేట్ మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు. పలు కేంద్రాలను తనిఖీ చేసిన ఉన్నతాధికారులు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ టైంపాస్ కోసమే. బోధన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్. ఆర్మూర్ కస్తూర్బా గాంధీ పాఠశాలలో నెలకొన్న సమస్యలు అసెంబ్లీలో మాట్లాడి పరిష్కరిస్తాం. ఆర్మూర్ కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే ప్యాడి రకేష్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఘన స్వాగతం పలికిన ఎంపీ అరవింద్. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ, హనుమంతు, సిపి కల్మేశ్వర్. మామిడిపల్లి శివార్లోని అపురూప వెంకటేశ్వర ఆలయంలో వైభవంగా ముగిసిన పుష్కర బ్రహ్మోత్సవాలు. అలరించిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు. నగరంలోని మార్కండేయ మందిరంలో వైభవంగా ముగిసిన ఆలయ ప్రాణ ప్రతిష్ట వేడుకలు. హాజరై ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామీజీ. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సన్మానించిన రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రమణ్ రెడ్డి, తహసీల్దార్. నిజామాబాద్ కలెక్టరేట్లో షాల్వా బొకేతో సన్మానం. దేశంలోని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రవాణా వ్యవస్థను మెరుగుపరచామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశ భవిష్యత్తును ప్రగతి పథంలోకి తెచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాత కలెక్టర్ గ్రౌండ్లో నిర్వహించిన విజయ సంకల్పయాత్ర ముగింపు సభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో అనేక గ్రామాలు అధ్వానంగా తయారయ్యాయన్నారు. రోడ్లు, తాగునీరు సౌకర్యాలు లేక ప్రజలు పట్టణాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సర్కార్ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేక అందుబాటులో అనేక గ్రామాలు ఖాళీ అయ్యాయని వాపోయారు. కాంగ్రెస్ హయాంలో రైతుల పరిస్థితి బాగాలేదన్నారు. 25% నుంచి 30% వరకు ప్రజలు పల్లెలను విడిచి పట్టణాలకు వలస వెళ్లారని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో గ్రామాల అభివృద్ధికి కృషి చేయలేదని ఆరోపించారు. గతంలో ప్రధానిగా ఉన్న అటల్ బిహారీ వాజ్ హయాంలో రోడ్ల నిర్మాణాల కోసం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకాన్ని అందుబాటులోకి తెచ్చామని గుర్తు చేశారు. విమానాలకు ఇంధనం అందించే సత్తా మన రైతుల్లో ఉందన్నారు. రైతులకు ఆర్థిక చేయూతనిచ్చి వారిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల ఆత్మహత్యలు ఆపేందుకు, రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. తెలంగాణలో సాగుతున్న పసుపు ప్రపంచ దేశాలకు ఎగుమతవుతుందని తెలిపారు. తెలంగాణలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 15 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషితో పసుపు క్వింటాల్కు 15,000 వచ్చింది. పసుపు రైతులకు మంచి రోజులు వచ్చాయని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నితిన్ గడ్కరీ లాంటి నాయకులు చాలా రేర్గా ఉంటారు. ఒక పని మీద వెళ్తే అప్పటికప్పుడు స్పందించి పరిష్కారం చేస్తారని చెప్పారు. ఈ జిల్లా పసుపు పంట చాలా ప్రత్యేకమని, 15 ఏళ్ల తర్వాత పసుపు క్వింటాల్కు 15,000 ధర వచ్చింది. గతంలో 6,000 మాత్రమే పలికేదన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రధాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నిజాం షుగర్ ఫ్యాక్టరీని రాజకీయంగా వాడుకుంటుందన్నారు. गांव गरीब मजदूर किसान का भला होना चाहिए। किसानों के आत्महत्या रुकनी चाहिए। आदिलाबाद के हमारे यवतमाल जिले में हजारों किसानों ने आत्महत्या की। हमारे पश्चिम विदर्भ में किसानों ने आत्महत्या की, क्योंकि किसान जो फसल उगाता है. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషనల్ 796 పోస్టులున్నాయి. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు చేసుకునే వారు ఫీజు 1,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. డిఎస్సి రాత పరీక్షలకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్,
వరంగల్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డిలో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే పరీక్షలు ఎప్పుడు ఉంటాయనే విషయాన్ని ప్రకటించలేదు. కాగా రాష్ట్రంలో గత ఏడాది 5089 టీచర్ల భర్తీకి జారీ చేసిన పాత డిఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారు తాజాగా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. నిజామాబాద్ న్యూ కలెక్టరేట్లోని హెలిప్యాడ్ వద్ద కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ అరవింద్ నేతృత్వంలో బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ న్యూ కలెక్టరేట్ వద్ద గల హెలిప్యాడ్ వద్ద కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన భారీ కన్వాయ్తో నిజామాబాద్ పాత కలెక్టరేట్ గ్రౌండ్లో బీజేపీ వికసిత్ సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. సారంగపూర్లోని నిజామాబాద్ సహకార చక్కెర ఫ్యాక్టరీని చట్టం ప్రకారం నడిపించాలని, రైతు పాలక వర్గానికి అప్పగించాలని భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి సాయిరెడ్డి ఎంపీ అరవింద్ కోరారు. సారంగపూర్ NCSF 1958 రిజిస్ట్రేషన్ కాబడి 1962 నుండి క్రషింగ్ ప్రారంభించి 23,216 మంది వాటాదారులతో 2,85 లక్షల వాటాధనం కలిగి 126 గ్రామాల రైతులకు లాభం చేకూర్చిన చక్కెర ఫ్యాక్టరీ గత ప్రభుత్వం కారణంగా మూతబడింది. ఈ ఫ్యాక్టరీ నడపడం వల్ల 500 మందికి ఉద్యోగాలతో పాటు వేలాది మంది కూలీలకు ఉపాధి కల్పించడమే కాకుండా 6,000 రైతు కుటుంబాలకు పంట మార్పిడిగా చెరుకు వేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం వాటాధనం ఇచ్చివేసి మేము ఫ్యాక్టరీని నడిపి 500 మందికి ఉద్యోగాలతో పాటు 5,000 మందికి రైతులకు లాభం చేకూర్చి 100% ఇథనాల్ ఉత్పత్తి చేసి గ్రామ రాష్ట్ర దేశాభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వంపై తమరు ఒత్తిడి తీసుకువచ్చి తెలంగాణలోని ఏకైక సహకార చక్కెర ఫ్యాక్టరీని రైతు పాలక వర్గానికి అప్పగించగలరని విన్నవించారు. ఈ కార్యక్రమంలో కె సాయిరెడ్డి చైర్మన్, భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి, అఖిల భారత చెరుకు విభాగం కన్వీనర్, ICR IIOR బోర్డు మెంబర్ ఇందూర్ పరస్పర, పరిమిత సహకార సంఘం చక్కెర సంఘం సారంగపూర్ అధ్యక్షులు, సాయి వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ గ్రోయర్స్ MSCS లిమిటెడ్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఏకైక సహకార చక్కెర ఫ్యాక్టరీ సారంగపూర్లో ఒకప్పుడు చుట్టుపక్కల ఉన్న రైతులకు ఇక్కడ వాళ్ళ చిట్టీలు అంటే వాళ్ళ చెరుకు తీసుకురావడానికి 4-5 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుండే, ఇక్కడ 2 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుండే. అటువంటి ఫ్యాక్టరీ కొంతమంది రాజకీయాల ఒత్తిడో లేదో ఏదో కారణం వల్ల గత 15 సంవత్సరాల నుండి. కస్తూర్బా గాంధీ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని, ఉద్యోగుల వేతన సవరణ గురించి మరియు మౌలిక వసతుల కల్పన గురించి అసెంబ్లీలో మాట్లాడతానని ఆర్వూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తనిఖీ చేశారు. అనంతరం పాఠశాల గ్రౌండ్తో పాటు తరగతి గదులను, వంటశాలలను, బాత్రూంలను సైతం ఆయన పరిశీలించి పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాలలో మౌలిక వసతుల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జీతభత్యాలు పెంచుతానని, ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా చూడాలని ఎమ్మెల్యేకు కోరగా, ఈ విషయం అసెంబ్లీలో మాట్లాడతానని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో అక్కడి సమస్యలను, ఉపాధ్యాయుల బోధన తీరును అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యను మరియు రుచికరమైన భోజనం అందించాలని వారిని ఆదేశించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయ బృందం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన బంధువుల పిల్లలు ఉంటే చదువుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, లేకపోతే ఖమ్మంలున్న తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఇట్లాంటి నల్గొండ మినిస్టర్స్ గారికి, ఖమ్మం మినిస్టర్స్ గారికి, దక్షిణ తెలంగాణలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రికి నేను చెప్పేది ఉత్తర తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం, విద్య లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు. నేను అసెంబ్లీలో అడిగాను, మిస్టర్ రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేశావు, ఉల్లంఘిస్తున్నావు, నీకు కొడంగల్ తప్ప తెలంగాణ కనబడదు. మొన్నగాక మొన్న 1432 కోట్ హాస్టళ్లు. బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన వివాహ శుభకార్యాలకు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. భీమ్గర్ మండలం గోన్గొప్పల టీఆర్ఎస్ నాయకులు భూమేశ్వర్ చారి కుమారుడు మరియు ఆర్మూర్ పట్టణంలోని తిరుమల గార్డెన్లో జరిగిన జిల్లా మత్స్యకార సంఘ మాజీ అధ్యక్షులు బట్టు నరేందర్ కూతురు వివాహ వేడుకల్లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. అనంతరం వెంకటేశ్వర గార్డెన్ మరియు మోర్తాడ్ మండల కేంద్రంలో జరిగిన శుభకార్యాల్లో సైతం హాజరయ్యారు. పలువురు టీఆర్ఎస్ నాయకులను, నేతలను ఆప్యాయంగా పలకరించి వారితో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. మాక్లూరు మండలంలోని మామిడిపల్లి శివార్లో గల అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో సప్తాహిక పుష్కర బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. మాక్లూరు మండలంలోని మామిడిపల్లి గ్రామంలో శివార్లో గల అపురూప వెంకటేశ్వర స్వామి దేవాలయ సాప్తాహిక పుష్కర బ్రహ్మోత్సవాలు అర్చకుల వేద మంత్రోచ్చారణల నడుమ ఆలయ నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. గురువారం శాంతిపటము వేదాది విన్నపములు, ద్వారతోరణ, ధ్వజ కుంభారాధన, పంచసూక్త హోమం, మహాపూర్ణాహుతి,
బలిహరణ, చక్రస్నానం, మంగళ శాసనం ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన మార్కండేయుని ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు గురువారం ముగిశాయి. ఆలయంలో కొలువుదీరిన మార్కండేయుణ్ణి వేలాదిగా తరలివచ్చిన భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని మార్కండేయ మందిరంలో గురువారం శ్రీ భక్త మార్కండేయ విగ్రహం రాజగోపుర ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగాయి. 5 రోజులుగా ప్రతిష్టాపన ఉత్సవాలు జరుగుతుండగా చివరి రోజు గురువారం హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీస్వామి కరకమలచే మార్కండేయ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే దృగ్బలి, దిగ్బలిహరణ, నేత్రోనిల్మనము, మహాపూర్ణాహుతి, కుంభ సంప్రోక్షణ, శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి శాంతి కళ్యాణం కార్యక్రమాలు నిర్వహించారు. శతాది ప్రతిష్టాపనాచార్యులు చౌట్పల్లి గంగప్రసాద్ దీక్షితులు పౌరహుత్యంలో జరిగిన పార్వతి రాజరాజేశ్వర స్వామి శాంతి కళ్యాణంలో మంగిరాములు మహారాజ్, ఇప్పకాయల హరిదస్వామి, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మేయర్ దండు, నీతు కిరణ్ తదితర ప్రముఖులు మార్కండేయ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జటి వెంకట నర్సయ్య, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బిజు దత్తాద్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హనుమన్లు, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి, నగర పద్మశాలి సంఘం బాధ్యులు గంట్యాల వెంకట నర్సయ్య, దాసరి గుండయ్య, కైరంకొండ విఠల్, బింగి మోహన్, మందిర కమిటీ చైర్మన్ లక్కవత్రి దేవదాస్, రాపేలి గురుచరణ్, ఏజీ రామస్వామి, గుడ్ల భూమేశ్వర్, బాల లక్ష్మీబాయ్, కొండ గంగాచరణ్, చింతల గంగదాస్, భీమర్తి సురేందర్, పెంటి రాజు, భూస శ్రీనివాస్, జే సత్యపాల్, తుమ్మ నాగభూషణం, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రమణ్ రెడ్డి ఆధ్వర్యంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప యాత్ర ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర రోడ్లు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ అరవింద్ సమక్షంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షులు రమణ్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ తహసీల్దార్ దత్తు తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. బొకే ఇచ్చి శాల్వాతో మంత్రిని సత్కరించారు. నందిపేట మండలంలోని కృష్ణవేణి పాఠశాలలో నేషనల్ సైన్స్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నందిపేట మండలంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బుధవారం నాడు నేషనల్ సైన్స్ డే వేడుకలను పాఠశాల డైరెక్టర్ బండి రామాగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపల్ కె శ్రీనివాస్ చెప్పారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులు అనేక వైజ్ఞానిక అంశాలను సృజనాత్మకంగా నూతనంగా ప్రదర్శించారు. ఇటువంటి ప్రదర్శనల వల్ల విద్యార్థుల్లో వైజ్ఞానిక శాస్త్రం పట్ల అభిరుచిని, పరిశోధన పట్ల ఆసక్తిని ప్రోత్సహించవచ్చునని ప్రిన్సిపల్ కె శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు. బాన్స్వాడ బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ అనుబంధ వసతి గృహాన్ని మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. హాస్టల్లో అందుతున్న భోజన వసతి, ఇతర సౌకర్యాలపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కాలేజ్ నూతన భవనాన్ని పోచారం పరిశీలించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్ తనిఖీ చేశారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్ తనిఖీ చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన మౌలిక వసతులపై సంతృప్తిని వ్యక్తం చేశారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ హేమచంద్ర, ఎంఆర్ఓ మహేందర్ అధికారులు పాల్గొన్నారు. మాట్లూరు మండలంలోని చిక్లీ గ్రామ పెద్ద వాగులో ప్రమాదవశాత్తు వాగులో పడి సుమారు 55 సంవత్సరాల వయసు గల వృద్ధుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం వల్లభాపూర్ గ్రామానికి చెందిన గొల్ల గంగారంగా గుర్తించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. స్థానికుల వివరాల ప్రకారం వల్లభాపూర్ గ్రామానికి చెందిన గొల్ల గంగారంగా గుర్తించారు. మృతుడి భార్య 10 సంవత్సరాల క్రితం మృతి చెంది తన కొడుకు వేరే గ్రామంలో ఇలరికం వెళ్ళిపోయాడు. కూతురు మతిస్థిమితం లేకుండా కుటుంబంలో గంగారం తన కూతురు ఉండేవారు. విద్యార్థుల మేధా సంపత్తికి ఉపయోగానికే పోటీలని నేషనల్ యూత్ ప్రాజెక్ట్ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యూత్ ఆర్గనైజేషన్ దక్షిణ ఆసియా మైత్రి సదస్సు కార్యదర్శి బిఆర్ నరసింహరావు అన్నారు. నువ్వుల పంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి మహేందర్ సూచించారు. బాల్కొండ మండలంలోని బాల్కొండ గ్రామంలో నువ్వు పంటను పరిశీలించిన తగిన సస్యరక్షణ చర్యలను చేపట్టాలని రైతులకు మండల వ్యవసాయ అధికారి మహేందర్ రెడ్డి సూచించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆకుముడత మరియు గొంగలి పురుగు నువ్వు పంటలో పత్రహరితాన్ని గీకి తినడం వల్ల ఎదుగుదల ఆగిపోతుంది, తద్వారా దిగుబడి తగ్గిపోతుంది. కావున నివారణకు ఇమామెక్టిన్ బెంజాయిడ్ 100 గ్రాములు లేదా క్లోరాన్ ధర నిలిప్రోగు 60 ml ఎకరానికి ఏదైనా ఒక దానిని 200 లీటర్ల నీటితో కలుపుకొని పిచికారీ చేయాలన్నారు. రసం పీల్చే పురుగులైన తామర, నల్లిపేను,
ఆకులు అడుగు భాగం నుండి రసం పీల్చడం వల్ల ఆకులు పాలిపోయి ఎదుగుదల లోపిస్తుంది. నివారణకు ఇమడ క్లోప్రిన్ 100 ml లేదా డైమితయేట్ 400 ml లేదా థయోమిథాక్సాన్ 80 grams ఏదైనా ఒకదానిని 200 liters నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలన్నారు. వేరుకుళ్ళు తెగుళ్ళు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 400 grams లేదా మెటలాక్సిన్ 500 grams 500 ml ఏదైనా ఒకదానిని 200 meters నీటిలో కలుపుకొని వేరు మొదలను భూమి తడిచేలా పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఈఓ రేష్మ రైతులు పాల్గొన్నారు. పాల్కొండ గ్రామంలో నువ్వు మరియు వరి పంటను పరిశీలించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నువ్వులో ప్రస్తుతం ఈ ఆకుముడత గొంగల్ పురుగు యొక్క ఉధృతి గమనించడం జరిగింది. ఈ ఆకుముడత గొంగల్ పురుగు ఆకులను పత్రాహారితాన్ని గీకి తినడం వల్ల ఆకులు కోల్పోయి పత్రాహారితం కోల్పోయి ఎదుగుదల ఆగిపోతుంది. కనుక రైతులు ఫిబ్రవరి 29 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చే రోజు. నేడు ఎవరు పుట్టినా ఎవరు పెళ్లిళ్ళు శుభకార్యాలు చేసుకున్నా తిరిగి 4 సంవత్సరాల వరకు ఒకసారి ఈ వేడుకలు రావడం మాత్రం విశేషం. ఫిబ్రవరి 29 సందర్భంగా కూడా జిల్లా వ్యాప్తంగా అటు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో నేడు పదల సంఖ్యలో కాన్పూర్లో పుట్టిన పిల్లలకు 4 సంవత్సరాలకు ఒకసారి ఈ వేడుక రావడంతో నేడు పుట్టిన ఎంతో సంతోషంగా ఉందని తల్లిదండ్రులు సైతం చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సైతం నేడు ఎన్నో వివాహ వేడుకలకు ఈరోజు జరుపుకోవడం, మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత వివాహ వార్షికోత్సవం చేసుకుంటామని కొత్త జంటలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. లీప్ సంవత్సరం రోజు పుట్టిన మరియు శుభకార్యం చేసుకున్న అందరిలాగా కాకుండా తమకు ప్రత్యేకత ఉంటుందని అటు చిన్నపిల్లల తల్లిదండ్రులు వివాహం చేసుకున్న నూతన జంటలు సైతం చెప్తున్నాయి. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ టైంపాస్ కోసమేనని ఎంపీ అరవింద్ విమర్శించారు. విజయ సంకల్ప యాత్రను బోధన్లో గురువారం ప్రారంభించి షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించిన అనంతరం విలేకరుల సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బోధన్ చెరుకు రైతులను మరోసారి మోసం చేయడానికి మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన కమిటీని ఏర్పరిచిందని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఎంపీ బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ మోసపూరిత ప్రకటనలతో రైతులను ఫ్యాక్టరీ కార్మిక మోసం చేస్తుందని విమర్శించారు. కమిటీ కేవలం టైంపాస్ కోసమేనని గతంలో వైఎస్ హయాంలో ఏర్పరిచిన కమిటీ ఇచ్చిన రిపోర్టును బుట్టదాఖలు చేసిందన్నారు. కాంగ్రెస్ డబ్బు కుల రాజకీయాలు చేస్తుందని, నోటికొచ్చిన వాగ్దానాలు చేస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. షుగర్ ఫ్యాక్టరీ అభివృద్ధి పునరుద్ధరణ కేవలం బీజేపీతోనే సాధ్యమని అన్నారు. మోడీ ప్రభుత్వం దేశంలో వివిధ రాష్ట్రాల్లో గల 66 చెరుకు ఫ్యాక్టరీలను పునరుద్ధరణ చేసిందన్నారు. బోధన్లో ఉన్న పెద్దలు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వస్తున్న జీవన్ రెడ్డి గారు, జగిత్యాల ఎమ్మెల్సీ గారు మరియు ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ, నా వెనకాల ఉన్నది నా బ్యాక్గ్రౌండ్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఇది తెలిపియడానికి వేసిన కమిటీ. మీరందరూ దయచేసి చెరుకు రైతుల పాటు అందరూ కూడా ఈ వెల్డన్ ప్రాజెక్ట్ పేరుతో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నార్త్ వారి సహకారంతో 5 సైకిళ్లను రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఉచితంగా 5 సైకిళ్లను పంపిణీ చేశారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లో గల అభ్యాస స్కూల్ నందు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జి రాజేందర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా నిజామాబాద్ విచ్చేసి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ వారి ఆధ్వర్యంలో విద్యార్థినులకు సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. మరియు రోటరీ జేమ్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అన్నారు. మరియు విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టి తమ ఆకాంక్షతో పాటు తల్లిదండ్రుల ఆకాంక్షలను కూడా నెరవేర్చాలని జి రాజేందర్ అన్నారు. రోటరీ సేవలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించున్నాయని అన్నారు. విద్యార్థినులు ఈ సైకిళ్లను జాగ్రత్తగా వినియోగించుకోవాలన్నారు. చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ ఎగ్జామ్ అధ్యక్షులు భూలోకం విజయకాంతరావు మాట్లాడుతూ రోటరీ జేమ్స్ వారికి 5 సైకిళ్లు అందజేసిన రోటరీ క్లబ్ హైదరాబాద్ నార్త్ వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే విద్యార్థులకు ఈ సైకిల్ అందజేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. క్లబ్ సేవలను సమాజంలో మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి బంగారు వీర బ్రహ్మం, కోశాధికారి అనంత కులకర్ణి, ప్రాజెక్ట్ చైర్మన్ రాజశేఖర్, సభ్యులు సూర్యప్రకాష్, రంజిత్ ఠాగూర్, పద్మ శ్రీనివాస్, గౌరీశంకర్, సుజన్ రెడ్డి, వేమలవాడ దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నార్త్ వారి సహకారంతో ఈరోజు క్లబ్కి 5 సైకిళ్ళు రావడం జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్లోని ఒక విద్యార్థులను, దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఈ యొక్క 5 సైకిళ్ళను అందజేయడం జరిగింది.
ఆర్వు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి నానమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె పార్థివ దేహానికి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు, కార్యకర్తలు నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఆర్వు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి నానమ్మ ప్రొద్దుటూరు గంగవ్వ అనారోగ్య కారణంగా నేడు మృతి చెందడంతో ఆమె పార్థివ దేహానికి పూలమాలలు వేసి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు నివాళులర్పించారు. అనంతరం వినయ్ రెడ్డి కుటుంబీకుల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గంగవ్వ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అనంతరం గంగవ్వ అంతిమయాత్రలో వినయ్ రెడ్డి కుటుంబీకులతో కలిసి రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో ట్రైనీ ఐఏఎస్ కిరణ్ మై పర్యటించారు. గ్రామంలో నర్సరీని, బృహత్ ప్రకృతి వనాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంకాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఐకేపీ ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి నిర్వహించి స్కీముల వివరాలు అడిగి తెలుసుకున్నారు. హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోకుండా చర్యలు చేపట్టాలని, ఎండాకాలం దృష్ట్యా మొక్కలకు నీరు పోయిస్తుండాలని సూచించారు. ప్రత్యేక అధికారులు గ్రామాలకు అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఎంపీడీఓ సాయిరాం, జక్రన్పల్లి ఎంపీఓ ఖాన్, ఆర్మూర్ డిఎల్పీఓ శివకృష్ణ, ఏపీఓ సురేష్, ఏపీఎం గంగారం, పంచాయతీ కార్యదర్శి హారిక, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులున్నారు. ప్రజలు సకాలంలో పనులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజ్ మాట్లాడుతూ, పట్టణ ప్రజలు బకాయిలో ఉన్న పన్నులు చెల్లించాలని, ఆస్తి పన్నుల పెనాల్టీపై ప్రభుత్వం 90% రాయితీ కల్పిస్తుందని, అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని బకాయిలో ఉన్న పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. మీరు మీకున్న బకాయిలన్నీ సపోజ్ ఒక 5000 ఉన్నాయనుకోండి, అందులో ఇంట్రెస్ట్ ఒక 1000 రూపాయలు ఉంటే 900 మాఫ్ అయిపోతాయి. అంటే మీరు 4300 మాత్రమే కట్టాల్సి వస్తుంది. సో ఆ అమౌంట్ మొత్తం మీరు పే చేసేసుకుంటే మీరు ఈ ఫెసిలిటీని, ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునే వాళ్ళు అవుతారు. ఆస్తి పన్నులు ఉన్న వాళ్ళు కూడా ఈ ఎయిడ్స్ వ్యాధిపై ప్రజలకు ఆరోగ్య శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ అప్రమత్తం చేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, డిప్యూటీ డిమాండ్ హెచ్ఓ డాక్టర్ రమేష్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఫంక్షన్ హాల్లో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మరియు ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ, ఆరోగ్య సేవలను ఆన్లైన్లో నమోదు చేయాలని, అదేవిధంగా ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన సదస్సులను నిర్వహించాలని అన్నారు. మార్చి 3వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, 5 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు అందేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారుల సిబ్బంది తదితరులున్నారు. కోటగిరిలో శ్రీ వేద పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ వేద పాఠశాలలో గురువారం జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోటగిరి తహసీల్దార్ సునీత సైన్స్ ఫెయిర్ వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలను ఆమె తిలకించారు. విద్యార్థులు రూపొందించిన డయాలసిస్ కిడ్నీ మరియు అది పనిచేయు విధానం, మానవ అవయవాలు, వాటి పని విధానం, ఉపిరితిత్తుల పనిచేయు విధానం, వ్యవసాయంలో పాత కొత్త తరహా పద్ధతులు, మానవ నాడీ వ్యవస్థ పనిచేయు విధానం, కిరణజన్య సంయోగక్రియ విధానం, నీటి వనరులు వాటి ఉత్పత్తి, చంద్రయాన్ 3 ప్రయోగం, సీతాకోకచిలుక పరివర్తన విధానం, ఆమ్ల వర్షాలు, సమాజంలో వృత్తులు, వాటి జీవన విధానాలు, భూమిని ఎలా కాపాడుకోవడం, పప్పు దినుసులు, వాటి ఉత్పత్తులు, బాల్కనీస్, తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు, వాటి ప్రాముఖ్యత, జై జవాన్ జై కిసాన్, అష్టదశ శక్తి పీఠాలు, అష్టదశ పురాణాలు, విలువగల చిహ్నం, అశోక చక్రం, నీతి కథలు, తెలుగు సంవత్సరాలు, జ్యోతిర్లింగాలు, వాటి ప్రాముఖ్యత, నది, దాని జీవన విధానం, పొడుపు కథలు, ఇలా సుమారు 100 అంశాలపైన విద్యార్థులు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. వాటిని తిలకించిన తహసీల్దార్ సునీత విద్యార్థులను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ సయ్యద్ హుస్సేన్, పాఠశాల డైరెక్టర్ తేల రవికుమార్, ప్రిన్సిపల్ తెల్ల, అక్షర, ఉపాధ్యాయ బృందం, నిర్మల షామిలి, రేష్మ, సాయి పవన్, సాయినాథ్, నాగరాజ్, రమేష్, భీమ్రావ్, చంద్రకళ, సంగీత, అను, సుప్రియ, సంగీత, ప్రవళిక, శ్రీలత, నిషిత, కావ్య, శిరీష, నవనీత, తబసం, పూజ, మీనా తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో సైన్స్ ఫెయిర్ దినోత్సవం జరుపుకున్నాము. దీనిలో భాగంగా ఎంఆర్ఓ శ్రీలత గారు మా పాఠశాలకు విచ్చేసి, సునీత గారు మా పాఠశాలకు విచ్చేసి, మా పిల్లలు ప్రదర్శించిన సైన్స్ ఫెయిర్ ప్రయోగాలన్నీ చూసి పిల్లల్ని చాలా మెచ్చుకున్నారు. ఇలాంటి సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేయడం వలన పిల్లల్లో సైన్స్ పట్ల అవగాహన పెరిగి కొత్త కొత్త ప్రయోగాలు. నగరంలోని కిసాన్ గంజ్ లో గల వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో మహాకుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు. నగరంలోని కిసాన్ గంజ్ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో గురువారం కలశ పూజ, మహాకుంభాభిషేకం, వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. పరిత్రాణ పరాయణే
సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. శంకరం శంకరాచార్యం కేశవం పాదరాయణం. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ గురువారం నిజామాబాద్ పట్టణంలోని నిర్మల హృదయ జూనియర్ కళాశాల, సిఎస్ఐ జూనియర్ కళాశాలలను సందర్శించారు. నిజామాబాద్ ఆర్మూరలో పరీక్షా కేంద్రాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష సమయాన్ని కంటే ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. పరీక్షా సెంటర్ల వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను సైతం ఏర్పాటు చేశారు. నేడు జరిగిన ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 16,961 విద్యార్థులకు గాను 16,238 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని, 723 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి తెలిపారు. నిజామాబాద్ నగరంలో ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ మాక్లూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల దాస్ నగర్ లోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ జూనియర్ కళాశాల, ఉమెన్స్ జూనియర్ కళాశాలలను తనిఖీ చేశారు. అలాగే పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు రవికుమార్ బోధన్లోని మధు మాల్వంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరో 4 ప్రైవేట్ కళాశాలలను తనిఖీ చేశారు. అలాగే హై పవర్ కమిటీ డాక్టర్ చిరంజీవి ఆధ్వర్యంలో 5 కళాశాలలను తనిఖీ చేశారు. అలాగే పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు రజీయుద్దీన్ అస్లాం దేవారంలో 10 కళాశాలలను తనిఖీ చేశారు. అలాగే ఫ్లయింగ్ సిట్టింగ్ స్క్వాడ్లు బృందాలు 28 కళాశాలలను తనిఖీ చేశారు. మొత్తం 16,961 మంది 2వ సంవత్సరం విద్యార్థులకు గాను 723 మంది గైర్హాజరు కాగా 16,238 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షల నిర్వహణ కమిటీ, హై పవర్ కమిటీ ఆధ్వర్యంలో సమన్వయం చేస్తున్నామన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం మాలగురిజాలలో బెల్లంపల్లి మండలం ట్రాక్టర్ యూనియన్ సభ్యులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. గత 20 రోజులుగా కర్జీ ఇసుక రిచ్ నుండి ఇసుక తరలించే బెల్లంపల్లి మండల ట్రాక్టర్లకు ట్రిప్పులు లేక విలవిలబోతున్నామని ట్రాక్టర్ యజమానులు అన్నారు. మంచిర్యాల జిల్లా పాలనా అధికారి నుండి పర్మిషన్స్ ఉన్నప్పటికీ కర్జీ ఇసుక రిచ్ నుంచి ఇసుక తరలిస్తున్న క్రమంలో ఇతర గ్రామ ప్రజలు ట్రాక్టర్స్ని అడ్డుకొని ట్రిప్స్ కొట్టకుండా ఇబ్బంది పెట్టడం బాధాకరమన్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు పట్టించుకోవడం, మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్న వారిపై పోలీసులు చర్య తీసుకోవడం శోచనీయమని బెల్లంపల్లి మండల ట్రాక్టర్ యూనియన్ సభ్యులు వాపోతున్నారు. పని లేక ట్రాక్టర్ల ఫైనాన్స్ కట్టలేక దినచర్య గడవడం చాలా కష్టమవుతుందని, మంచిర్యాల జిల్లాలో ఇతర మండలాల్లో ఎలాగైతే సాఫీగా నడుస్తున్నా ఇసుక రవాణా అదేవిధంగా బెల్లంపల్లి మండలంలో కూడా జరిగే వివిధ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బెల్లంపల్లి మండలంతో నేషనల్ మండలంకి సంబంధం లేకుండా కేవలం బెల్లంపల్లి మండలం ట్రాక్టర్స్ మాత్రమే ట్రిప్స్ కొట్టే విధంగా చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బెల్లంపల్లి మండలం ట్రాక్టర్స్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు బందెల మురళి, సభ్యులు రాజు రామకృష్ణ, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. మాకు ఆల్రెడీ కలెక్టర్ దగ్గర నుంచి మాకు ఆల్రెడీ ఇష్యూ ఉండే మాకు వచ్చింది, మాకు అథారిటీ మేము కొట్టుకుంటున్నాం. దానివల్ల పోలీస్ అధికారులు కానీ ఎవరు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు, దేనికోసం పట్టించుకోలేరు. ఇప్పుడు బెల్లంపల్లి మండలంలో నిన్న మన కాచిపేట సపరేట్ ఉన్నది, తాండూరు సపరేటే ఉన్నది, మంచిర్యాల జిల్లాలో మంచిర్యాలే ఉన్నది, ములుకాలే ఉన్నది, చెన్నూరే ఉన్నది, ప్రతి ఒక్కటి వేరు ఉండగా మా మండలం ఇచ్చేదానికి అధికారులకు ఏమవుతుంది? దీనికోసం మేము గత 20 రోజుల నుంచి మేము బంద్. మరికొన్ని మండల వార్తలు. ఆర్మూర్ నూతన ఏసీపీ బస్వారెడ్డిని ఆర్మూర్ సిపిఎం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నేరాలు నియంత్రణలో కృషి చేస్తూ ప్రజలకు పోలీసు అండదండలుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి వెంకటేష్, పట్టణ కార్యదర్శి ఎల్లయ్య, నాయకులు భూమన్న, రవిరాజు, కుల్దీప్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని స్థానికల బాలికల పాఠశాల ప్రాథమిక పాఠశాలలో నేడు స్వయం పరిపాలనా దినోత్సవం నిర్వహించారు. ఈరోజు విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఇట్టి కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు బాలరాజు, ఉపాధ్యాయులు సంధ్యారాణి, శ్రావణి, హారిక మరియు సిఆర్పి సాయిరాం పాల్గొన్నారు. గురువారం రోజు మదర్ తెరిసా ఉన్నత పాఠశాలలో అల్లంకొండ చరిత్ర గొప్పతనాన్ని గురించి బాల్కొండ మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహణ చేశారు. ఈ పోటీలకు మదర్ తెరిసా ప్రిన్సిపల్ నరసింహారెడ్డి, కరస్పాండెంట్ రామలక్ష్మి, సుబ్బారెడ్డి పోటీలను పర్యవేక్షించగా బి రవికిరణ్, హైమెడ్ సార్ విద్యార్థులకు క్విజ్ పోటీల పరీక్షలు అడిగారు. ఈ పోటీల్లో మైనార్టీ గురుకుల పాఠశాల శ్రీ వెంకటేశ్వర, మదర్ తెరిసా శాంభవి తదితర పాఠశాలలకు చెందిన విద్యార్థులు క్విజ్ పోటీల్లో పాల్గొన్నారని అల్లకొండ
ఖిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షులు బిఆర్ నరసింగరావు తెలియజేశారు. క్విజ్ పోటీల్లో భాగంగా అల్లకొండ ఖిల్లా చరిత్ర గురించి విద్యార్థులకు అవగాహన కోసం ఈ నెల 24 రోజు శనివారం మండల కేంద్రంలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు అల్లకొండ ఖిల్లా క్షేత్ర పర్యటనతో పాటు వ్యాసరచన పోటీలు కూడా ఈ నెల 26 నిర్వహించినట్లు ఆయన వివరించారు. ఖిల్లా పరిరక్షణ సమితికి చెందిన మారుతి, బూస చింటూ, సంతోష్, రియాజుద్దీన్ నరసింగరావు నిర్వహణ చేయగా బాల్కొండలోని శాంభవి స్కూల్ నుండి కృష్ణదాస్, మైనార్టీ పాఠశాల నుండి శ్వేతకరణ్, సౌజన్య, మదర్ తెరిసా పాఠశాల కరెస్పాండెంట్ రామలక్ష్మి, విజయ, ఝాన్సీ రామలత, శ్రీ వెంకటేశ్వర పాఠశాల నుండి పద్మజ, వనిత, కిషన్ తదితరులు పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. 11,062 పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రవాణా వ్యవస్థను మెరుగుపరిచాం. కేంద్రంలో బీజేపీని మరోసారి గెలిపించండి. నిజామాబాద్లో విజయ సంకల్పయాత్ర ముగింపు సందర్భంగా పాత కలెక్టరేట్ మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు పలు కేంద్రాలను తనిఖీ చేసిన ఉన్నతాధికారులు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ టైంపాస్ కోసమే. బోధన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్. ఆర్మూర్ కస్తూర్బా గాంధీ పాఠశాలలో నెలకొన్న సమస్యలు అసెంబ్లీలో మాట్లాడి పరిష్కరిస్తాం. ఆర్మూర్ కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే ప్యాడి రకేష్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఘన స్వాగతం పలికిన ఎంపీ అరవింద్. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ, హనుమంతు, సిపి కల్మేశ్వర్. మామిడిపల్లి శివార్లోని అపురూప వెంకటేశ్వర ఆలయంలో వైభవంగా ముగిసిన పుష్కర బ్రహ్మోత్సవాలు, అలరించిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు. నగరంలోని మార్కండేయ మందిరంలో వైభవంగా ముగిసిన ఆలయ ప్రాణ ప్రతిష్ట వేడుకలు, హాజరై ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామీజీ. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సన్మానించిన రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రమణ్ రెడ్డి, తహసీల్దార్. నిజామాబాద్ కలెక్టరేట్లో శాల్వా బొకేతో సన్మానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసరమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జిటిపిఎల్ న్యూస్.